కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని అధికారులు నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో సంపూర్ణ లాక్డౌన్ పెట్టారు. అయితే ఇక్కడ లాక్డౌన్ లెక్క చేయకుండా, కరోనా కూడా లెక్క చేయకుండా మద్యం షాపుల ముందు మద్యం బాబులు కనీసం వ్యక్తికి వ్యక్తికి మధ్య సమన్వయ దూరం పాటించకుండా, గొడుగు లేకుండా, మొహానికి మాస్క్ కూడా లేకుండా మందు బాబులు మందు విక్రయాలు చేస్తున్నారు. మద్యం బాబులు ఒక గొడుగుని మళ్లీ మళ్లీ వాడటం, ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి గొడుగు మార్పిడి చేయడం వల్ల కరోనా వస్తుంది. తరచూ గొడుగులు మార్చుకుంటూ గుంపులు గుంపులుగా మద్యం షాపుల ముందు కూర్చుని ఎవరు గొడుగు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. మందు బాబులు గొడుగు తీసుకుని రాకుండా, సమన్వయ దూరం పాటించకుండా గొడుగు కోసం ఎదురు చూపులు చూస్తూ మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఒకే గొడుగును పదే పదే మార్చుకుంటూ మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మద్యం షాపుల్లో కఠిన ఆంక్షలు పెట్టి మినిమం గొడుగు, మాస్కు, దూరం పాటించిన వారికే మద్యం విక్రయాలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. పోయిన తర్వాత తీరాను. Thank you.